నమస్కారం అండి. సిఐఏ లీడర్షిప్ కాన్క్లేవ్ 2024 అప్లిఫ్ట్ రైజింగ్ టుగెదర్ ఈ యొక్క ప్రోగ్రామ్కు నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సాయి ప్రసాద్ గారు, శ్రీని సిలియా గారు, అదేవిధంగా పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, సిమిలియా స్మిత్ గారు, హేమా శ్రీనివాసన్ గారు, డాక్టర్ అనుపమ గారు, అదేవిధంగా ఉమెన్ బిజినెస్ పర్సన్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే చెప్పడం జరిగింది. యాక్చువల్గా మా అందరిది చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ రూట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ నా ఇన్ దిస్ సబ్జెక్ట్ ఐఎమ్ వెరీ పూర్ ఇన్ యువర్ ప్లాట్ఫామ్. ఎక్కువ అంత బ్యాక్గ్రౌండ్ ఆదివాసీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫారెస్ట్ ఏరియా అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. సో ఎక్కువ అట్సైడే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది దిస్ ఈజ్ మై ఫస్ట్ స్పీచ్ ఆన్ దిస్ ఇష్యూ సబ్జెక్ట్. సో ముఖ్యంగా ప్రపంచం ఈ సృష్టికి మూలం మహిళ. మహిళలు లేనిది ఈ సమాజం లేదు, ఈ సృష్టి లేదు. కానీ ఎందుకో మొదటి నుంచి కూడా మహిళలు అంటే ఒక చిన్న భావన, తక్కువ చేసి చూపించేటువంటి కల్చర్, ఆలోచన ధోరణి, ఆ ఫ్యూడల్ మెంటాలిటీ తరతరాలుగా రావడంతో మనం అన్ని రంగాలలో ఎక్కడ చూసినా మనం ఉంటాము. కానీ ఎక్కడ చూసినా ఇంకా తక్కువ వీళ్ళు అనేటువంటి భావన, మేల్ డామినేషన్ అనేది అది మనందరినీ సప్రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది వివిధ రకాల బిజినెస్లలో చాలా వరల్డ్ వైజ్గా కూడా ఉన్నారు. బట్ చూసినప్పుడు ఇంకా మగవాళ్ళంటే చాలా ఎక్కువ, ఆడవాళ్ళంటే ఇంకా తక్కువ. నాట్ ఓన్లీ ఇన్ మెన్, ఉమెన్లో కూడా ఆ కాన్సెప్ట్ అది బిల్డ్ అవుతూ వచ్చింది కొన్ని తరాలుగా. సో ఫస్ట్ మనం మనలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో, మనం తక్కువ, మనం చేయలేమేమో అనేటువంటి ఆ ఆలోచన నుంచి ఫస్ట్ మనం బయటపడాలి. దాని మీద మనం ఫస్ట్ ఫైట్ చేయాలి. మనం ఏదైనా సాధించగలుగుతాం అనడానికి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు కానీ, ఇది మన తాత మన అమ్మమ్మలు మన అమ్మలు చేయలేదు, బట్ మీరు ఈరోజు రీచ్ అవ్వగలిగారు. నాకు సంబంధించి నాకు ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎనీ వన్ నో దేర్ ఇస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మై సైడ్. బట్ నేను జస్ట్ ఐ డిపెండ్ ఆన్ మై హార్డ్ వర్క్ నమ్ముకొని ఈరోజు ఇది ఒక 3 times ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి ఈ 3rd time నేను మినిస్టర్గా అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఒక ఆదివాసీ కమ్యూనిటీ, దట్ ఈస్ ఉమెన్గా జనరల్ పోర్ట్ఫోలియో, జస్ట్ ఎప్పుడైనా కూడా ఉమెన్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ ఉంటుంది, అది ఉమెన్ కూడా జనరల్ వాళ్ళకి వెళ్తుంది. కానీ ఫస్ట్ టైం పంచాయతీరాజ్ మినిస్టర్గా ఒక పెద్ద పోర్ట్ఫోలియో మా సీఎం గారు, మా రేవంత్ రెడ్డి గారు నాకు తీయడం జరిగింది. వేలాది గ్రామాలలో మరి చూసేటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ కానీ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, రూరల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. బట్ నేను అప్పుడు అనుకున్నా ఇది చేయగలుగుతామా అని. కానీ చేయాలి అనేటువంటి పట్టుదల ఉంటే ఎక్కడైనా తప్పకుండా చేయగలుగుతామనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం అనుకునేది ఉమెన్ అప్లిఫ్ట్ చేయడము, తర్వాత వర్కింగ్ ప్లేస్లలో సేఫ్టీ. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్ కావచ్చు, ఇన్ ద నేషన్ కావచ్చు. రీసెంట్లీ మనం చూసినాం ఒక డాక్టర్ వర్కింగ్ ప్లేస్, దట్ ఈస్ హర్ ప్లేస్, ఆమె ఎక్కడో బయటికి వెళ్ళలేదు. మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో అది మీ ఓన్ ప్లేస్, బట్ అక్కడ కూడా మనకు సేఫ్టీ లేకుంటే మనం ఇంట్లో కూడా సేఫ్టీగా లేనట్టుగానే భావించాల్సి వస్తుంది. సో దాని మీద కూడా అందరం ఒక టీమ్ వర్క్ చేయాల్సిన అవసరం. మీరు ఎక్కడెక్కడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అవి మీ ఐడియాస్, మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మాకు కూడా కొంత పేపర్ రూపంలో కానీ లేదా వేరే ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా మాకు ఇస్తే, దాన్ని ఒక గవర్నమెంట్ రూల్స్గా లేదా ఒక యాక్ట్గా కొన్ని జీవోస్ తీసుకొచ్చి వాటిని మనం ఈ యొక్క హ్యూమిలేషన్ కానీ, ఈ వర్కింగ్ ప్లేస్లలో ఉండేటువంటి హెరాస్మెంట్ కానీ,
దీన్ని ఎలిమినేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ అంటే బిజినెస్ అన్నప్పుడు గుర్తుకొచ్చేది ఓన్లీ టౌన్స్ అండ్ సిటీస్, కానీ మన రూట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చాలామందిలో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ జనసాంద్రత టౌన్స్లలో బాగా పెరిగిపోయి అంటే మన యొక్క అవసరాలను కూడా మనం తీర్చుకోలేనంత స్కేర్సిటీ అనేది ఏర్పడబోతుంది. సో ఈ యొక్క డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇతరత్ర మనకుండేటువంటి ఐడియాస్ కానీ ఖచ్చితంగా పబ్లిక్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ డిమాండ్ ఏముంది, దానికి తగ్గట్టుగా మనం అక్కడికి రీచ్ అయితే మన బిజినెస్కు అర్థం ఉంటుంది, సేమ్ టైంలో మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓవరాల్గా సమాజం అంతా అంతరాలు లేకుండా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం చూస్తే టౌన్స్ మీద ఉన్నంత ఎఫర్ట్స్ గ్రామాల మీద ఉండదు, అప్పుడు గ్రామస్తులందరూ కూడా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ కోసము టౌన్స్లోకి వస్తున్నారు, సిటీస్లోకి వస్తున్నారు. దీంతో డెవలప్మెంట్ అంతా కూడా సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కనబడుతుంది. సో వీ హ్యావ్ టు డీసెంట్రలైజ్ దిస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. మనము అభివృద్ధిని కూడా వికేంద్రీకరించాలి, పంచాలి, పెంచాలి, అక్కడ లోకల్గా ఉండేటువంటి వనరుల మీద కూడా రీసెర్చ్ చేసి అక్కడ నుంచి కూడా మనం సిటీకి, ఇప్పుడు మన దేశం కాకుండా అదర్ కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇతర దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అట్లాంటప్పుడు విత్ ఇన్ కంట్రీస్లో, విత్ ఇన్ స్టేట్లో, విత్ ఇన్ 2-3 అవర్స్ జర్నీలో కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టడం కానీ కొంత బిజినెస్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం ఉందని యాజ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్ డాక్టర్గా నా యొక్క అప్పీల్ అప్పీల్ చేస్తాను. అండ్ మా గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి ఈ స్టడీస్ కానీ బిజినెస్ కానీ జస్ట్ లైక్ గోయింగ్ టు వన్ వే, మూస పద్ధతిలో పోతుంది. చాలామంది దగ్గర మా దగ్గర పట్టాసు ఉంటాయి కానీ ఏం బిజినెస్ చేయాలో తెలియదు, ఎట్లా లైఫ్ లీడ్ చేయాలో తెలియదు, ఏం తీసుకుంటే మనకు మనం ఉంటామో తర్వాత ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తామనేది చాలామందికి తెలియదు. చాలా గొప్ప గొప్ప స్టడీస్ ఉంటాయి, చదువు ఉంటుంది, మార్క్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోసం చాలా ఎఫర్ట్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం డెవలప్ అంటే ఓన్లీ వన్ సైడ్ కాకుండా హైదరాబాద్ కూడా సరౌండింగ్లో దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా హైదరాబాద్ చుట్టూ కూడా మరి దీని యొక్క అభివృద్ధి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటిది కూడా మీరు రీసెంట్లీ చూస్తూనే ఉన్నారు. సో మీరు అందరూ ఉమెన్ బిజినెస్ పర్సన్స్గా మీ లైఫ్లో చాలా గొప్ప గోల్స్తో ముందుకు వస్తారు, కానీ చేస్తున్న క్రమంలో చాలా ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆటంకాలు ఎదురైనప్పుడు బయటికి అంటే అక్కడ నుంచి ఎలిమినేట్ కాకుండా బయటికి వెళ్ళిపోకుండా లేక అక్కడనే మనం స్టాప్ కాకుండా ప్రతి క్రైసిస్ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, దట్ ఈస్ అవర్ ఛాలెంజ్. అప్పుడు మన యొక్క టాలెంటు, మన యొక్క లో ఉన్నటువంటి సృజనాత్మకత ఎప్పుడు బయటకు వస్తుందంటే క్రైసిస్ వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు. అప్పుడు మనం పారిపోతే మన మెదళ్ళు కూడా ఆలోచన నుంచి ఆగిపోతాయి, మనల్ని మనం బ్లాక్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఛాలెంజ్లో మనమేంటో చూపించుకునే విధంగా నిలబడితేనే ఒక కొత్త ధనానికి మనం మార్గం వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇదొక ఈ ఫీల్డ్లో గత కొంతకాలంగానే తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదా భారతదేశంలో కొంత పర్సంటేజ్ ముందుకు వచ్చారు. ఇతర దేశాలతో పోలిస్తే మన యొక్క ఉమెన్ బిజినెస్ పర్సన్ చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అయినా కూడా ఖచ్చితంగా మా గవర్నమెంట్ తరఫున మహిళా సేఫ్టీ కోసం కానీ, మహిళా బిజినెస్ పర్సన్స్ కోసం కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ సంబంధించి కానీ లేదా ఇతరత్ర పాలసీలు కానీ తప్పకుండా తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా మా గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి సేఫ్టీకి సంబంధించి కానీ ఇది ఈ మధ్యకాలంలో మేము మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి టీ సేఫ్ అనేటువంటి ఒక యాప్ కూడా తీసుకురావడం జరిగింది. అది ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా తీసుకొని ఇది బాగుంది అని, మనం ఇక్కడ పనిచేస్తుంటాము మనకు తెలుసు కదా అని బయటకెళ్ళి ఒక ఆటో ఎక్కినా ఒక కార్ ఎక్కినా
ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. టైర్డ్ అయి ఉంటాము, కన్ను ఎట్లా అంటే చిన్న నాప్ లాగా కునుకు తీయగానే ఆ కారు ఎక్కడ తీసుకెళ్తో తెలియనటువంటి పరిస్థితి. సో అలాంటి టైంలో కూడా టీ సేఫ్ అనేది, ఆ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి మన శిఖా గోయల్ గారు అది ఓ ఈ మధ్య కాలంలో తీసుకొస్తే సీఎం గారు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉమెన్ ఎంపవర్ ఈజ్ ఏ వరల్డ్ సెక్యూర్. వాస్తవానికి లెట్స్ బిల్డ్ ఏ సేఫర్ టుమారో బై అప్లిఫ్టింగ్ హర్ టుడే. దిస్ ఈజ్ అవర్ ఏం మేడం ఏం. అదేవిధంగా మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క ఉమెన్ ఈక్వాలిటీ రావాలి అన్న అన్ని రంగాల్లో అన్ని చోట్ల ఖచ్చితంగా ఉమెన్ రావాల్సినటువంటి అవసరం. ఉమెన్ తీసుకునే వర్క్ దగ్గర కూడా ఉమెన్ డిస్క్రిమినేట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఆపర్చునిటీస్ ఛాయిసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం మీరందరూ ఎక్కడైతే మీ కంపెనీస్ రన్ చేస్తుంటారో అక్కడ కూడా ఉమెన్ అనేటువంటి యాంగిల్లో కొంత ఆ దృక్పథాన్ని మనం అలవర్చుకొని వాళ్ళను అప్లిఫ్ట్ చేసినప్పుడు మీరు అనుకునేటువంటి ఈ యొక్క ఈ సదస్సుకు సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏ రంగంలో ఉన్నా మనల్ని మనం సర్దిద్దుకుంటూ మన పనితనాన్ని మెరుగుపరుచుకుంటూ మనం హార్డ్ వర్క్ చేస్తూ మనతో పాటు మన వెనుక ఉన్న మహిళా సమాజాన్ని కూడా ముందుకు తీసుకురావడం కోసం ఖచ్చితంగా మీరందరూ డెవలప్ అయినటువంటి ఉమెన్స్గా ఖచ్చితంగా మరి బ్యాక్వర్డ్లో ఉన్నటువంటి వెనుకబడి ఉన్నటువంటి ఉమెన్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన సమాజం అంతరాలైనటువంటి సమాజంగా మనం డెవలప్ చేసుకుంటాం. ఈరోజు చూస్తే చాలా చోట్ల ఇది దేశంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ కొంత ఆ భావనతోటి మహిళలు బయటికి రావాలంటే మాకు చదువు లేదు, మాకు ఈ స్కిల్స్ లేవు, మేము ఇక్కడ రాణించగలుగుతామా అనేటువంటి ఆ యొక్క బిడియం భయం ఇన్ఫీరియారిటీ ఆత్మనూన్యత భావం అనేది వాస్తవానికి బయట దాకా రానివ్వడం లేదు. సో అట్లాంటి వాటి కాడ కూడా మనం వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంత దృష్టి పెట్టి ఈరోజు సార్ చెప్పడం జరిగింది బివి మోహన్ రెడ్డి గారు మేము మహబూబ్నగర్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అని. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కొన్ని యాక్టివిటీస్ అనేది చేయడం మూలంగా అక్కడనటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో కూడా డెవలప్ అవుతుంది, అక్కడ నుంచి ఒక రూట్ ఏర్పడుతుంది పిల్లలు కూడా ఈ రంగంలోకి రావడానికి. వాస్తవానికి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పట్టి పీడించే మేజర్ ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ మనది యంగ్ ఇండియాగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ యంగ్ ఇండియాలో మన అన్ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఇష్యూ అయిపోయింది. సో దీని నుంచి మనం మన సమాజాన్ని మన యూత్ను బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ గ్రామీణ ప్రాంత యువతను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మీరందరూ ఒక తల్లి స్థానం, ఒక చెల్లి స్థానం, ఒక అక్క స్థానంలో ఉంటారు. సో ఒక కుటుంబాన్ని మోయడంలో మహిళలదే కీలక పాత్ర. అట్లాంటప్పుడు ఈ సమాజంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళను ఒక తల్లి దృష్టితో, ఒక చెల్లి దృష్టితో, ఒక అక్క దృష్టితో చూస్తే తప్పకుండా మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ మీ ద్వారా మన ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మా సైడ్ గవర్నమెంట్ నుంచి మేము మరి సీఎం గారు కానీ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఐటీ మినిస్టర్ నుంచి కానీ మేము మీరు ఇచ్చే అటువంటి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా పాయింట్స్ ఉన్నా తీసుకొని తప్పకుండా గవర్నమెంట్లో డిస్కస్ చేసి మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా ఖచ్చితంగా మరి అంకితభావంతో మీ యొక్క సేవలను మన ప్రాంతాలకు ఉపయోగించి మిగతా ఎక్కడో ప్రాంతాలను చూసి మనం వాళ్ళు అక్కడ అట్లా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి పనిచేద్దామని కాకుండా మనమున్న చోట కూడా అలాంటి సమాజాన్ని అలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ను మనం ఎందుకు సృష్టించకూడదు, ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అనేటువంటి లక్ష్యంతో టార్గెట్ తోటి కనుక మనం పనిచేస్తే మనం దేశానికి ప్రపంచానికి ఏం తక్కువ కాదు. ఖచ్చితంగా అది మీరు సృష్టించగలుగుతారు. మనమందరం ఒక యునైట్గా ఉంటే అది తీసుకురాగలుగుతాము. ఆ లక్ష్యంతో పనిచేద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. నాకు ఎంత అందరికీ నమస్కారం.